అందరికి ఎట్లున్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ద సిటీ అండ్ ఫోక్ ఛానల్. దిస్ ఈజ్ ప్రభాకర్, ప్రభాకర్ చింతల. పోయిన వారం అయితే నేను దుబాయ్కి విజిట్ చేసాం. మీరు వచ్చి జాబ్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పిన ప్రాసెస్ అయితే ఇవాళ నేను ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ తోటి వచ్చిన. అదేంటంటే దుబాయ్ వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి ఫీల్డ్లో ఎట్లాంటి జాబ్స్ ఉంటాయి, అంటే దుబాయ్లో ఏ జాబ్స్కి ఎక్కువ డిమాండ్ ఉందనేది ఇవాళ వీడియోలో అయితే నేను చెప్తా. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, షేర్ చేయడం అయితే మర్చిపోకండి, మొత్తం కంప్లీట్గా చూడండి. సరే, అదంతా బాగానే ఉంది. అయితే దుబాయ్కి ఇట్లా మనం దుబాయ్ జాబ్ల కోసం అయితే మస్తు మంది వస్తారు రోజు, కానీ కొన్ని వేల మంది అయితే జాబులు ఎత్తుకొని వస్తారు ఇక్కడికి. కానీ బాగా మందికి ఏంటంటే కొంచెం అలా ఫీల్డ్లో ప్రొఫెషనల్ ఇట్లా రావాలని చెప్పి, ఇంకా కొంతమందికి అయితే మరి ఎట్లుంటుంది, ఎట్లాంటి ఫీల్డ్లో మంచి మంచి జాబ్స్ ఎట్లుంటాయి అనేది నేనైతే ఇప్పుడు చెప్తా. అయితే నేను ఈయన ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేనైతే సాలరీస్ ఉంటాయి కదా, సాలరీస్ అయితే డిస్కస్ చేయను. ఎందుకంటే అది స్కిల్స్ మీద, ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ ఫీల్డ్లో ఎంత మంచిగా ఉంటుంది అంటే, హై పేడా, లో పేడా, మీడియం పేడా అని చెప్పేసి ఉంటాయి కదా, నేనైతే అది చెప్తాను. జాబ్లకి అయితే మస్తు డిమాండ్ ఉంటుంది. అది ఒకటి ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో డాక్టర్స్, నర్సులు ఉంటారు కదా దానికి. ఇంకొకటి ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే దుబాయ్ అనేది బాగా టూరిజం మీద డిపెండ్ అయిన సిటీ కాబట్టి, ఇక్కడ హోటల్స్ కానీ రెస్టారెంట్స్, అంటే చిన్న నుంచి పెద్దదాకా హోటల్స్, 5-star hotels, 7-star hotels ఏవైనా ఉంటాయి. హోటళ్ళలో ఎట్లాంటి ఫీల్డ్లు అంటే ఎట్లాంటి కేటగిరీలో ఉన్న జాబ్స్ కూడా దొరుకుతాయి. అంటే చెఫ్ నుంచి అకౌంటెంట్స్ ఉంటారు కదా, అట్లా వెయిటర్స్, అంతా క్లీనర్స్, స్కావెంజర్స్ ఉంటారు కదా, అక్కడ వరకు కూడా అంటే మ్యాక్సిమం జాబ్స్ అయితే హోటల్ అంటే ఆ ఫీల్డ్లోనైతే ఉంటాయి, రెస్టారెంట్స్, హోటల్స్. అట్లా ఇంకా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకైతే ఇంకా మంచి మంచి హోటల్స్నైతే జాబ్స్ అయితే వస్తాయి. బట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే అన్ని జాబ్స్ గురించి కూడా దుబాయ్లో ఆల్రెడీ యూఏఈలో ఎక్స్పీరియన్స్ ఉంటేనైతే చాలా బెటర్. యూఏఈలో ఎక్స్పీరియన్స్ ఉంటేనైతే ఈజీగా జాబ్స్ వస్తాయి. యూఏఈ అనే కాదు, గల్ఫ్ కంట్రీస్లో అట్లా. అట్లా కాకపోయినా ఇండియాలో ఉన్నా కూడా పర్లేదు, మనకి ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇక్కడైతే కన్సిడర్ చేసుకుంటారు, బట్ స్కిల్స్తో మాత్రం ఉండాలి. ఇంకా హోటల్ మేనేజ్మెంట్, దాని తర్వాతనైతే డాక్టర్స్, నర్సులకైతే చాలా డిమాండ్ ఉంటుంది. వాళ్ళకైతే స్టార్టింగ్ సాలరీ ఒక హై పేడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది నర్సులకి. ఇంకా డాక్టర్లు అయితే అది హై ప్రొఫెషన్ కాబట్టి. నర్సు హాస్పిటల్స్ జాబ్ తర్వాతనైతే ఎక్కువ డిమాండ్ ఉండేది రియల్ ఎస్టేట్ జాబ్స్. రియల్ ఎస్టేట్ జాబ్స్ అయితే బాగా డిమాండ్ ఉంటుంది, హై పేడ్ సాలరీస్ ఉంటాయి. సాలరీస్ కూడా ఎట్లా అంటే కమిషన్ బేస్డ్ సాలరీ ఉంటుంది, ఫిక్స్డ్ సాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ అట్లా ఉంటుంది, లేకపోతే ఓన్లీ ఇన్సెంటివ్స్, ఓన్లీ కమిషన్స్ వచ్చే అట్లా ఉంటాయి దాంట్లో టైప్స్ రియల్ ఎస్టేట్లోనైతే. కాకపోతే మనకి ఇప్పుడు నేను చెప్పే ఏ జాబ్లో అయినా కూడా మినిమం ఎక్స్పీరియన్స్, మనకి నాలెడ్జ్ ఉంటేనే మనము అదైతే మర్చిపోవద్దు. ఒకవేళ ఫ్రెషర్స్ లాగైనా కూడా జాబ్స్ ఉంటాయి, కాకపోతే సాలరీస్ అయితే కొంచెం స్టార్టింగ్ నుంచి ఆల్వేస్ ఎప్పుడైనా కూడా ఫ్రెషర్స్కి అయితే తక్కువ నుంచే ఇస్తారు సాలరీస్, ఇండియాలో కానీ ఇక్కడ కానీ అట్లా. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే బెటర్. ఇక రియల్ ఎస్టేట్ అయినా తర్వాతనైతే సేల్స్ ఉంటాయి కదా, సేల్స్లో ఏ ఫీల్డ్లోనైనా సేల్స్కి అయితే మస్తు డిమాండ్ ఉంటుంది. అది కూడా సేమ్ ఇట్లనే కమిషన్, ఇంకా సాలరీ, ఫిక్స్డ్ సాలరీ అట్లా, కమిషన్ బేస్డ్, ఫిక్స్డ్ సాలరీ అట్లా సాలరీస్ ఉంటాయి సేల్స్ దాంట్లో కూడా. నెక్స్ట్ వచ్చేసేమో ఇంకా అకౌంటెంట్స్ ఉంటారు కదా, అకౌంటెంట్స్కి అయితే చిన్న చిన్న కంపెనీల నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు జాబ్స్ వస్తాయి, ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేమో అడ్మినిస్ట్రేటివ్, హెచ్ఆర్ ఉంటారు కదా, వాళ్ళకి అట్లా ఉంటుంది. ఇంకా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఎట్లాగో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అటు వెళ్ళిపోతారు. ఒకవేళ లేకుండా ఉంటేనైతే ఈ సేల్స్ కానీ అకౌంటెంట్స్ కానీ జాబ్స్ ఏమైనా ఉంటాయి కదా, ఇక్కడ గ్రాడ్యుయేషన్ బేస్ మీద అయితే జాబ్స్ ఇస్తారు. ఒకవేళ ఫ్రెషర్ అయినా కూడా జాబ్స్ వస్తాయి, కాకపోతే తక్కువ సాలరీస్ పే చేస్తారు. ఇంకా మెయిన్గా చెప్పాల్సింది దుబాయ్లోనైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్కువ కాబట్టి సివిల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి అయితే దునియా జాబ్స్ ఉంటాయి. మెకానికల్ ఇంజనీర్స్కి, సివిల్స్కి కాదు కానీ, కానీ దాంట్లో ఎట్లాంటి ఇప్పుడు మెకానికల్కి కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉంటారు కదా, అట్లాంటి అయితే కంపెనీస్ వెతుక్కొని అట్లా చేయాలి. ఇంకా అది కాకుండా ఇక్కడ పెట్రోల్ బావులు ఉంటాయి కదా, అట్లాంటివి పెద్ద పెద్ద సైట్స్ ఏమైనా వర్క్ నడుస్తున్న దగ్గరనైతే మెకానికల్ వాళ్ళకైతే జాబ్స్ బాగానే ఉంటాయి. ఇంకా ఆటోమొబైల్స్ ఉన్న వాళ్ళకైతే సేమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఆటోమొబైల్ సైడ్ కూడా జాబ్స్ వెతుకోవాల్సి వస్తుంది. ఇవి కూడా ఉంటాయి జాబ్స్ బాగానే, కాకపోతే హై స్కిల్స్ అయితే ఉండాలి ఆటోమొబైల్ సైడ్ వెళ్ళే వాళ్ళకైతే. ఇప్పుడు 10th కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, 10th కన్నా తక్కువ చదువుకున్న వాళ్ళకి కూడా జాబ్స్ బాగుంటాయి.
కాకపోతే మనం బర్ని దేశం దగ్గర నుంచి సిగ్గుపడద్దు. కొంతమంది నేను ఆ పని చేయాలా ఈ పని చేయాలని అనుకుంటారు కదా, అట్లనే అనుకోవద్దు దుబాయ్లో, ఎందుకంటే పైసల కోసం వస్తున్నాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే దుబాయ్లో ప్రతి హై పొజిషన్ నుంచి లో పొజిషన్ వాళ్ళకైతే ఈక్వల్ రెస్పెక్ట్ అయితే ఉంటుంది. అట్లా అయితే ఇప్పుడు 10th కంప్లీట్ అయిన వాళ్ళకి అట్లా వాళ్ళకి ఎట్లాంటి సూపర్ మార్కెట్స్లో కానీ అంటే క్యాషియర్ లాగా ప్యాకింగ్ బాయ్స్ ఎట్లా ఉంటారు కదా అట్లాంటి వాటిలో జాబ్స్ వస్తాయి. ఇంకా ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారు కదా ప్లస్ టూ వాళ్ళకి, వాళ్ళకి కూడా ఇప్పుడు సూపర్ మార్కెట్లో అకౌంటెంట్ అంటే క్యాషియర్ పోస్టులు ఉంటాయి. అట్లా కాకుండా చిన్న చిన్న షాప్స్ కానీ రెస్టారెంట్స్ ఎక్కడన్నా ఉంటాయి కదా, దాంట్లో అకౌంటెంట్ లాగానన్నా సేల్స్ పర్సన్ లాగానన్నా చిన్న బట్టల షాప్లో షూ షాప్లో సపోజ్ అట్లాంటివి ఉంటాయి కదా సూపర్ మార్కెట్స్ హైపర్ మార్కెట్ లాంటివి, దాంట్లోనైతే జాబ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ చదువుకునే వాళ్ళు అన్నట్టు సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్స్ కానీ పైప్ ఫిట్టింగ్ అవన్నీ ఉంటారు కదా పెయింటర్స్ కానీ, వాళ్ళకు కూడా జాబ్స్ బాగానే ఉంటాయి బయట వర్క్ చేసేటి. ఇప్పుడు మేస్త్రీ పనులు అంటారు కదా అట్లాంటివి కూడా జాబ్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే మేస్త్రీలకి బయట వర్క్ చేసి అవుట్డోర్ వర్క్ చేస్తే వాళ్ళకైతే కొంచెం కష్టమే అవుతుంది సమ్మర్లో దుబాయ్లో, బాగా అంటే బాగా ఎండలు కొడతాయి కాబట్టి అది ఆలోచించుకోవాలి. ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ ప్లంబర్ వర్క్ కానీ పెయింటర్ అవన్నీ నేర్చుకుంటే కొంచెం ఇన్సైడ్ చేసేది ఏమైనా ఉంటే చేసుకొని అయితే ఉండొచ్చు. అవి కాకుండా సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి కదా, సెక్యూరిటీ వాళ్ళకు కూడా బాగానే ఉంటాయి. దానికి సీరా లైసెన్స్ ఉండాలి. అవి లైసెన్స్ అని చెప్పిన వాటి గురించి కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. సెక్యూరిటీ జాబ్స్ ఇప్పుడు మెట్రోలో కానీ షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడైనా ఇప్పుడు ఎక్కువ అకామడేషన్స్ ఉంటాయి కదా ఇక్కడ, అట్లాంటి ప్లేస్లలో కూడా సెక్యూరిటీ జాబ్స్ చాలానే వస్తాయి దుబాయ్లో ఉంటాయి. ఇంకొక డిమాండ్ ఉన్న జాబ్ ఏంటంటే డ్రైవర్ జాబ్. ఇప్పుడు డ్రైవర్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు క్యాబ్స్ నడుపుకోవడానికి కానీ అయితే పెద్ద జాబ్ ఇక్కడ ఆర్టీఎన్స్ జాబ్ వస్తేనైతే ఇంకేం లేదు బేసిక్గా ఉంటుంది. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఇంటర్నేషనల్ దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనైతే కంపెనీస్కి కానీ పర్సనల్కి కానీ హోమ్ డ్రైవర్ కానీ అట్లా ఉంటాయి కదా, అట్లాంటి ఏదైనా కూడా డ్రైవింగ్ అంటేనైతే జాబ్స్ బాగుంటాయి. ఇక అట్లా కాకుండా టూ వీలర్ డ్రైవింగ్ టూ వీలర్ లైసెన్స్ ఏదైనా ఉన్నా కూడా డెలివరీ బాయ్ లాగా కూడా జాబ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అయితే టూ వీలర్ లైసెన్స్ ఉన్నా కూడా ఇక్కడ డెలివరీ బాయ్ లాగానే అయితే ఫుడ్ దాంట్లో కానీ దేంట్లోనైనా షాపింగ్ దాంట్లో కానీ జాబ్స్ అయితే డెలివరీ బాయ్ జాబ్స్ అయితే బాగానే వస్తాయి. అవి కూడా ఉంటాయి లైసెన్స్ ఉండాలా, కానీ ఇలా కూడా కొంచెం కష్టమవుతుంది సమ్మర్లో బయట తిరగాలంటే. కానీ ఏం చేస్తాం, చేయాల్సి వస్తుంది. డబ్బుల కోసం వస్తే మాత్రం చేసుకుంటే బెటర్ వస్తాయి జాబ్స్ అయితే, ప్రాబ్లం ఏం లేకుండా. ఇక మనం చేసేదంతా ఒకటే, వచ్చిన 90 డేస్ వీసా మీద వస్తాం కదా అదైతే ఫుల్గా యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ రాగానేనైతే నేను వీడియో చేసిన కదా జాబ్ గురించి, ఎట్లా వచ్చి విజిట్ చేసి విజిట్ వీసా పైన జాబ్ ఎట్లా సర్చ్ చేసుకోవాలన్న వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అది ఒకసారి చూసుకోండి. వచ్చినాకనైతే టైం అసలే వేస్ట్ అవ్వకుండా సివి మంచిగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిపోయి వెళ్తే మాత్రము పర్ఫెక్ట్గా తొందరలోనే జాబ్ వచ్చేస్తుంది. 3 మంత్స్ కూడా వెయిట్ చేయొద్దు. ఒకవేళ అప్పటి వరకు 3 మంత్స్ వరకు కూడా రాకపోతేనైతే గట్టిగా ట్రై చేయాలి. అట్లా ఇంకోటి ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఫస్ట్ వీడియోలో కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దాంట్లోనే రాలేదంటే ప్రెషర్ లాగా వేరే ఫీల్డ్లో కూడా ట్రై చేయండి, జాబ్ వస్తాయి అట్లా కూడా వస్తాయి. అట్లా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన ఫీల్డ్ ఏదో ఒక జాబ్లో మనం ఇరికినాం అనుకో, ఒక 2 సంవత్సరాలు చేసుకున్న తర్వాత మనకి వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి ఎక్కడైనా గల్ఫ్లో జాబ్స్ చేసుకోవచ్చు. నేను మీకు నా విజిట్ వీసా పైన వచ్చి జాబ్ ఎట్లా వెతకాలనే వీడియోలో నేను చెప్పిన చూడు కొన్ని ఫేక్ జాబ్స్ ఉంటాయి దుబాయ్లో అని చెప్పేసి. అట్లా ఎందుకు చెప్పిందంటే పర్సనల్గా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన దుబాయ్లో అది. అయితే ఆ సిచ్యువేషన్ ఎట్లుందనే నేను చెప్తే, స్టార్టింగ్లో నేనైతే విజిట్ వీసా మీదనే వచ్చిన, నేను కూడా జాబ్ వెతుకోవడానికి వచ్చిన, జాబ్ అయితే దొరికింది. అయితే దానికి ముందు నేను కొన్ని కంపెనీస్ అప్లై చేసుకుంటానైతే మాక్సిమం యూఏ ఎక్స్పీరియన్స్ అడిగారు, కొంతమంది ఏమో హోల్డ్ పెట్టారు, ఇంకా కొంతమంది తక్కువ సాలరీ పే చేస్తామని చెప్పారు, అట్లా అయిపోయింది. అయితే ఒకరోజు ఏమైందంటే నేను ఆ వెబ్సైట్ అంటే దేంట్లో అప్లై చేసిందో అది చెప్పనో చెప్పదో తెలియదు, అందుకే నేనైతే చెప్తలేను. ఒక కాల్ వచ్చింది నాకు, ఈ కాల్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి రమ్మని చెప్పింది, డాక్యుమెంట్స్ తీసుకోమన్నారు, వీసా కానీ పాస్పోర్ట్ కాపీ అవన్నీ సీవీ మంచి తీసుకొని రండి మీరు అని చెప్పారు. అయితే నేను ఇంకా ఇంటర్వ్యూ కాల్ వచ్చింది కదా అని చెప్పి నేను పోయిన. ఇంటర్వ్యూ పోయిన తర్వాత అక్కడ ఎట్లుందంటే కొన్ని క్యాబిన్స్ లాగుంది స్టోర్ మొత్తం, ఆ ఫ్లోర్లో కొన్ని క్యాబిన్స్ లాగా పెట్టారు, నంబర్స్ ఇస్తారు, టోకెన్ నెంబర్స్ ఇస్తున్నారు. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు నేమ్ తీసుకొని సీవీ తీసుకొని టోకెన్ నెంబర్స్ ఇస్తారు, నేను ఆ టోకెన్ తీసుకొని నా లైన్లో వెయిట్ చేస్తున్నాను. నంబర్ వచ్చినప్పుడు నన్ను ఒక అమ్మాయి దగ్గరికి పంపించారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి. అవి పోగానే నా సీవీ తీసుకుంది, సీవీ తీసుకొని ఇంకా వీసా తీసుకుంది అంటే కాపీస్, జిరాక్స్ కాపీస్ తీసుకుంది, పాస్పోర్ట్ సీవీ
ఏది ఇంకా విజిట్ వీసా కాపీ ఉంటుందో అవి తీసుకుంది. తీసుకున్న తర్వాత నార్మల్గా నాకు అసలు ఇంటర్వ్యూ అనేది జస్ట్ నేను ఏం అడిగింది ఎక్కడి నుంచి అని అంటే ఇండియా అని చెప్పిన. ఇండియాలో ఎక్కడ అని అంటే హైదరాబాద్ అని చెప్పిన. ఆమె ఒక 35-40 ఇయర్స్ వరకు ఉన్నట్టుంది. అవునా, మాది కూడా ఢిల్లీ అని చెప్పి కొంచెం నవ్వుకుంటా మాట్లాడుతుంది. ప్రభాకర్ ఇట్లా ఇట్లా అని చెప్పగానే ఇంటర్వ్యూ అసలు నేను ఇంటర్వ్యూ ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారేమో నా ఫీల్డ్కి సంబంధించి అంటున్నాను. అది జస్ట్ నా నేమే అడిగింది అప్పటి వరకు అయితే. నేను నేమ్ చెప్పిన తర్వాత ఇంకా ఆమె అట్లా చెప్పుకుంటా ఒకటి సరే ఏమన్నది అంటే సరే నేను ఇప్పుడు మీ సీవీ మొత్తం చూసినా మీకు 3500 నుంచి 4000 అదే 3500 నుంచి 4000 వరకు సాలరీ అయితే మా కంపెనీకి ఇవ్వగలుగుతుంది. నీకున్న స్కిల్స్ అనగానే నాకు ఇంకేం లేదు, భూమి మీద కాళ్ళే ఆగలేవు. ఎందుకంటే 3500 నుంచి 4000 అంటే ఇండియా కరెన్సీ 180,000 కన్నా పైన అవుతాయి. ఇంతకన్నా జాబ్ వస్తుందంటే ఎవరికైనా ఒక ఆశ ఉంటుంది, రఫ్మానే నాకు కూడా ఇక లోపల బలు వెలిగినట్టుంది. అమ్మాయి ఎట్లా నన్ను జాబ్ అప్పేసుకోవాలి, అచ్చటట్టే చూసుకోవాలని నాకు లోపల స్టార్ట్ అయింది. ఇక చెప్తుంది ఇట్లా చెప్పగానే ఇంకా చెప్తుంది రూము, కంపెనీ అకామిడేషన్ అవన్నీ కూడా కంపెనీ ఇస్తుంది. రూము, ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ అలవెన్సెస్ మాత్రం ఇస్తుంది, కాకపోతే ఫుడ్ ఇవ్వలేదని మాట్లాడుతుంది. ఇంకా ఇక 4000 వస్తుంటే ఇవ్వని నాకెందుకు అని చెప్పి నేను ఇంకా బాగా ముందే ఆత్రం ఎక్కగలను మనకి జాబ్స్లో పైసలు ఎక్కనందని అట్లా అయిపోయింది. చెప్తుంది ఇంకేం లేదు, లాస్ట్కి మరి ఆఫర్ లెటర్ కూడా వస్తుంది, మీరు జాయిన్ ఎప్పుడు జాయిన్ అవుతారు అన్నది. ఇక నాకు ఏం లేదు, వచ్చింది వారమే అయింది, నాకు ఇంత జాబ్ వస్తే ఇంకేంది, ఇమీడియట్గా నేను జాయిన్ అయిపోతానని నేను చెప్పిన ఎక్కువ ఆశతో. సరే మరి ఇక 400 dirhams పే చేయండి అని అన్నది. నేనేమనుకున్నా 400 dirhamsే కదా, 4000 వస్తున్నాయి, 400 dirhams తక్కనే కదా అన్నట్టు అనుకున్నా. కాకపోతే నేను ఆ రోజు బయటకు ఎక్కువ క్యారీ చేస్తలేను నేను, అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకెళ్తలేను, మళ్ళీ పోతే ఎవడు పెట్టుకున్న తలనొప్పి అని చెప్పి పెట్టుకొని పోలేను. నేను మరి నా దగ్గర అంత లేవు మేడం అని చెప్పినాను. నేను అంటే అంత లేవు, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పే చేయొచ్చా, నెక్స్ట్ డే వస్తాను అన్నట్టు మాట్లాడితే లేదు ఇప్పుడే చేయాలి లేకపోతే జాబ్ వేరేలకు ఇస్తారంటే నాకు కొంచెము అబ్బాయి ఇదేందుకు ఇట్లా మంచి జాబ్ ఉంది కదా డబ్బులు అడుగుతున్నారు ఏంది అన్నట్టు నేను అనుకున్నాను. కొంచెం కాగానే లేకపోతే నీ దగ్గర 200 ఉన్నా కూడా అడ్వాన్స్ కింద పే చేసాను అంటే నేను అనుకుంటున్నాను. అప్పటికే నేను జస్ట్ 100 dirhams తీసుకొని పోయాను నేను ఆ రోజు. ట్రావెల్ నాకు ట్రావెల్ నోలు కాడికి సరిపడా ఉంటే చాలు కదా అన్నట్టు అంత తీసుకొని పోయాను. తర్వాత 200 dirhams కూడా కష్టం, నేను రేపు ఎట్లానే వస్తాను కదా మేడం, మ్యాక్సిమం వస్తాను, ప్లీజ్ జాబ్ అయితే హోల్డ్లో పెట్టాను అంటే అట్లీస్ట్ 50 dirham అన్నా పే చేయండి అంటే నాకు తేడా కొడుతుంది. అదేంది 400 అడిగింది, 200 అడిగింది, 250 వస్తుంది, ఇదేంది అని చెప్పినట్టు ఇంక నేను అనుకుంటున్నా. సరే నేను ఎట్లన్నా రేపు వస్తా కదా అని చెప్పి నేను అట్లా అనుకుంటున్నా. ఇక నాకు కూడా ఏదో డౌట్ స్టార్ట్ అయింది లోపల. స్టార్ట్ కాగానే బయటకి వచ్చిన నా సీబీ అవన్నీ నాకు ఇచ్చేసేది, ఇంకా జాబ్ లేదు, ఇవ్వము, రేపైతే ఇవ్వాలైతే ఇస్తామని లాస్ట్కి కొంచెం రూడ్గా మాట్లాడేది. ఇంకా నాకు అప్పుడు అర్థమైంది ఇదే తేడా ఉందని చెప్పి సరే అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత నాకు ఇండియా వాళ్ళే కలిసిరు, వేరే తెలుగు వాళ్ళు, వాళ్ళతో కూడా సేమ్ ఇట్లానే అన్నారంట. వాళ్ళు అప్పుడు నాకు చెప్పారు ఇది అంత ఫ్రాడ్ ఉంటుంది, ఇట్లాంటి డబ్బులు అయితే ఎవరు తీసుకోరు అన్నట్టు ఉంది. నేనైతే ఇది పర్సనల్గా రియల్గానే ఎక్స్పీరియన్స్ చేసినా, నేను ఇట్లాంటివి కూడా ఉంటాయి. డబ్బులు ఎవ్వరు అడిగినా కూడా డబ్బులు ఇవ్వకండి, ఎందుకంటే డబ్బులు అయితే జెన్యున్ జాబ్స్కి అయితే ఎవ్వరు డబ్బులు అడగరు దుబాయ్లో. ఇప్పుడు దుబాయ్కి వచ్చిన తర్వాతనైతే ఇక జాబ్స్ ఈ ఫీల్డ్లో జాబ్స్ అయితే ఇట్లున్నాయి, మీరైతే గట్టిగా ట్రై చేయండి, వస్తాయి, భయపడకుండా, టెన్షన్ పడకుండా. కాకపోతే సెప్టెంబర్ తర్వాతనే రండి. ఇప్పుడు నేనైతే ఆగస్టులో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఆల్మోస్ట్ తగ్గిపోతాయి. సెప్టెంబర్లో అయితే ప్లాన్ ఏమన్నా ఉంటే విజిట్ చేసేది సెప్టెంబర్లో వేసుకోండి. మీ అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది, 95% కంపెనీస్ దుబాయ్లో అకామిడేషన్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది. కొన్ని కంపెనీస్ ఫుడ్ అలవెన్సెస్ కూడా ఇస్తుంది, ఫుడ్ అలవెన్సెస్ కూడా అందరు ఇస్తారు, కాకపోతే ఫుడ్ ఇవ్వరు, అట్లా అవి ఉంటాయి, అది కూడా చూసుకోండి. నాకు తెలిసిన ఫీల్డ్ వర్క్ అయితే నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే ఎట్లాంటి జాబ్స్ ఎట్లా ఉంటాయని, డిమాండ్ ఎట్లుంటాయని అయితే చెప్పిన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా మీ ఫీల్డ్కి సంబంధించింది నేను ఒకవేళ చెప్పకపోయి ఉంటే మాత్రం మీరు కింద నాకైతే కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా చెప్తాను. తర్వాత డీటెయిల్స్ కూడా ఇస్తాను, అంటే ఒక ఫీల్డ్లలో ఇప్పుడు జాబ్ గురించి కంప్లీట్గా వీడియో కూడా చేస్తాను ఇండివిజువల్గా కూడా. ఛానల్ని అయితే ఫాలో అవుతూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేస్తూనే ఉండండి, ఎవరికైనా పంపండి, యూజ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అలా కూడా. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంపార్టెంట్, ఇంకా హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏదైనా, మ్యాక్సిమం అయితే ఇంగ్లీష్ ఇక్కడ, ఇంకా దాని తర్వాతనైతే హిందీ.